విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే సంప్రదించండి నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈరోజు న్యూస్ ఎనల్సిలో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం అంచనాల్లో కోత అన్నదాతకు వాత దెబ్బతన్న పంటలు విస్తీర్ణం భారీగా కుదింపు ప్రాథమిక అంచనాల ప్రకారం ఐదు లక్షల నలభై రెండు వేల ఎకరాల పంటలకు నష్టం తుది అంచనాల్లో రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎకరాలకు పరిమితం తొలుత రెండు లక్షల డెబ్బై రెండు వేల మంది రైతులు నష్టపోయినట్టు అంచనా చివరకు వచ్చేసరికి ఒక లక్ష ఎనభై ఆరు వేల మంది రైతులకే పరిమితమయ్యారట అంచనాల్లో కోతట అన్నదాతకు పోత పెడతారు మొన్న వచ్చిన బుడమేరు కానీ కొల్లేరు కానీ ఈ వరదలకు సంబంధించి ఏలేరు కానీ ఈ వరదలల్లో పంట నష్టపోయిన రైతులకు సంబంధించి ప్రధానంగా ప్రాథమిక అంచనాల్లో ఐదు లక్షల నలభై రెండు వేల ఎకరాలకు వచ్చారు కానీ దాదాపు ఐదు లక్షల తొంభై మూడు వేల ఎకరాలు ఆరు లక్షల నీరెస్ట్గా ఉంది అనేది అప్పట్లో వచ్చిన అంచనాలు దాని ఏకంగా రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎకరాలకి సగాని తగ్గించారు తుది అంచనాల్లో ఇక చివరికి వచ్చినప్పటికీ ఇప్పుడు ఒక లక్ష ఎనభై ఆరు వేల ఎకరాలు తీసుకొచ్చారు అంటే మూడో వంతు వన్ బై థర్డ్కి తీసుకొచ్చారు అంటే వాస్తవంగా వరదల్లో బాధల్లో ఉన్న వాళ్ళని ఇంకా ఆదుకోవాలి ఇంకా అవసరమైతే ఇంకా కొంతమంది చేర్చాలి కానీ మొత్తం ఆరు లక్షల మంది ఉద్దే రెండు లక్షల మంది కూడా ఇవ్వని పరిస్థితి అంటే వన్ బై థర్డ్ కూడా ఇయ్యట్లే ఒక లక్ష ఎనభై ఆరు వేల మంది రైతులకు మాత్రమే పంట నష్టపరిహారం ఇస్తారట దాని సంబంధించి ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది నష్టపోయిన రైతులకు ఉదారంగా సాయం అందించాల్సిన ప్రభుత్వం నిబంధనల సాగుతో సాయంలో భారీగా కోత విధిస్తుంది నష్టాన్ని తక్కువగా చూపి చేతులు దుబ్బుకునేందుకే మొగ్గు చూపుతుంది కళ్ళెదుట కనిపిస్తున్న నష్టానికి ఆచరణలో ప్రభుత్వ లెక్కలకు పొంతనే కుదరడం లేదు కనుచూపు మేరలో దిగుబడి వచ్చే అవకాశం ఏదైనా లేదని తెలుస్తున్న తప్పుడు అంచనాలతో రైతులను బురుడి కొట్టించడానికే మొగ్గు చూపుతుండటం స్పష్టంగా కనిపిస్తుంది పరిహారం పేరుతో ప్రభుత్వం తమ గుండె కోతకు గురి చేస్తుందని అన్నదాతల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఒక వార్తగా ఇచ్చింది వాస్తవంగా ఇది చాలా బాధాకరమైన విషయం ఇవాళ రైతులు దాదాపు ఆరు లక్షల మంది రోడ్డున పడ్డారు వాళ్ళు అసలు పొలాలు ఎక్కడున్నాయో కూడా తెలవని పరిస్థితి ఇసుక వేసి రాళ్ల మేటలేసి ఉన్నాయి కంప్లీట్గా నష్టపోయారు నువ్వు ఇచ్చేది మళ్ళీ ఎకరానికి పదివేలే ఆ ఎకరానికి పదివేలలో కూడా అందరూ నష్టపోయిన రైతునికి ఇవ్వకుండా ఐదు లక్షల నలభై రెండు వేల మంది మీ లెక్కల ప్రకారం వెళ్తుంది అన్ ఆరు లక్షల మంది అంటున్నారు ఇలా ఒక లక్ష ఎనభై ఆరు వేల మందికి ఇవ్వటం అంటే రైతుల నోట్లో మట్టి కొట్టినాడు కాదు అన్నదాతల నోట్లో మట్టి కొట్టినట్టే ఇది మాట్లాడితే నేను యజ్ఞం అంటే చంద్రబాబు నాయుడు గారు యజ్ఞం చేస్తున్నా పేద ప్రజల్ని రైతులను ఆదుకోవటానికని ఏది మరి యజ్ఞం చేస్తే యజ్ఞం చేస్తే ఐదు లక్షల నలభై రెండు వేలు కాస్తే ఆరు లక్షల నలభై రెండు వేలు ఏడు లక్షలు కావాలా ఒక లక్ష ఎనభై ఆరు వేలకు రాదు మీ యజ్ఞం ఎవరి కోసం చేస్తారు పేదోళ్ళ కోసమా పెద్దోళ్ళ కోసం మీ యజ్ఞం చేసేది రాష్ట్రం కోసం పార్టీ కోసమా అనేది ఎలా ప్రధానంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి కాబట్టి అన్నదాతలకు ఎట్టి పరిస్థితుల్లో రైతుల నోట్లో మట్టి కొట్టే పరిస్థితి అవద్దు రైతుల్ని మ్యాక్సిమం ఆదుకునేటట్టు చేయాలి చివరి రైతు వరకు నష్టపరిహారం అందించే ఏర్పాటు చేయాలి తప్ప కోతలు పెట్టే కార్యక్రమం రైతుల విషయంలో చేయదు అన్నదాతలకు వేతలు మిగిలించొద్దు చాలా ఇబ్బందులు పడుతున్నారు పాపం వాళ్ళని ఇంకా ఒక పైసా పైసా కూడబట్టి వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి కేంద్రం నుంచి అవసరమైతే ఒక పది పదిహేను వేల కోట్లు తీసుకొచ్చి వాళ్ళని ఆదుకోవాలి తప్ప ఇంక ఈ రకమైన పరిస్థితి చేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఇది ఒక వార్త అయితే బాబుగారు మీ ఎమ్మెల్యే నుంచి కాపాడండి స్క్రాప్ వ్యాపారం చేసుకునే నేను కప్పం కట్టాలట నెలకు కోటి ఇవ్వాలని బొజ్జల బెదిరిస్తున్నాడు ఆయన అనుచరుడు నన్ను కొట్టి ఫోన్ లాక్కున్నాడు ఫిర్యాదు చేసిన పట్టించుకొని రేణిగుంట పోలీసులు తన కష్టాన్ని మీడియాకు వివరించిన బాధితుడు మీడియాతో మాట్లాడుతున్న సుశీల్ చౌదరి అట స్క్రాప్ అంటే చెత్త వ్యాపారం చేసే వాళ్ళ మీద కూడా పన్ను వేసే పరిస్థితికి వచ్చింది నెలకు కోటి రూపాయల నుంచి కోటి రూపాయల దాకా నాకు ఇవ్వాలని ఎవరైనా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ బొజ్జల సుధీర్ రెడ్డి ఏనే గతంలో వాలంటీర్ల పైన వాలంటీర్లు తీవ్రవాదులు ఉగ్రవాదులని కామెంట్ చేసిండు సెన్సేషనల్ కామెంట్స్ చేసిండు అభ్యంతరకరమైన కామెంట్ చేసిండు గ్రామ వాలంటీర్ వ్యవస్థ పైన ఇక వారి నిర్వాహకం ఇది బాబు గారు నన్ను కాపాడండి మీ ఎమ్మెల్యే నుంచి అని వ్యాపారం చేసి ఉత్తర ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి వ్యాపారం చేసుకునే స్క్రాప్ వ్యాపారం అలా ఇది పెద్ద వ్యాపారం కూడా కాదు చెత్త సేకరిస్తారట అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ నుంచి కంపెనీల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను సేకరించి వాటిని వాటిపైన వ్యాపారం చేసుకుంటున్నావు ఆయన్ని నాకు యాభై లక్షల నుంచి లక్షలు కోటి రూపాయలు ప్రతి నెల ఇస్తేనే నువ్వు నా నియోజకవర్గంలో వ్యాపారం చేయాలి నా నియోజకవర్గంలో వ్యాపారం చేయాలంటే ఎవరైనా ఏ వ్యాపారం చేయాలన్నా నన్ను కలవాలి నేను చెప్పింది తినాలి నాకు కట్టాల్సిన కప్పం కట్టాలి కడితే తప్ప మీరు వ్యాపారం చేయలేరు అవసరం అయితే నియోజకవర్గం విడిచి వెళ్ళాలి లేదంటే సాగుకాయన సిద్ధపడాలని ఆ స్థాయిలో బెదిరిస్తారట ఆయన అనుచరులు కొట్టి ఫోన్ లాక్కున్నారట శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వ్యాపారం చేయాలంటే ఎమ్మెల్యే బొజ్జల కప్పం కట్టాలి లేదంటే ఊరు విడిచి అయినా పోవాలి ఈ రెండింటిలో దేనికో ఒకదానికి సిద్ధపడకపోతే మాత్రం ఎమ్మెల్యే అనుచరులు చేతిలో చావు దెబ్బలు తప్పువు ఇప్పటికే అన్ని రకాలుగా వసూళ్ళు పర్వానికి తెరలేపిన ఆ ఎమ్మెల్యే దాదాగిరి గురించి వేధింపులకు గురైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాజీపూర్ జిల్లాకు చెందిన సుశీల్ చౌదరి అనే స్క్రాప్ వ్యాపారి బయట పెట్టారు ఈ మేరకు బాధితుడు తిరుపతిలోని ఓ ప్రైవేట్ నివాసంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు ఆ వివరాలు అతని మాటల్లోనే అని ఎనిమిదేళ్లుగా నేను తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ రేణిగుంట ఏర్పేడు మండలాల్లో వివిధ కర్మాగారాల్లో స్క్రాప్ను సేకరించారు సేకరించి ఇతర ప్రాంతాలను విక్రయించి వ్యాపారం చేస్తున్నా జూన్లో శ్రీకాళాశ్రీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నాకు ఫోన్ చేసి నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా ఎలాంటి వ్యాపారం చేయకూడదని ఆదేశించారు వ్యాపారం చేసుకోవాలంటే తనకు ప్రతి నెల కొంత మొత్తం చెల్లించాలని బెదిరించారు కొద్ది రోజుల తర్వాత నన్ను హైదరాబాద్కు పిలిపించి మాట్లాడారు ప్రతి నెల యాభై లక్షల నుంచి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అయితే నా వ్యాపారం అంతంత మాత్రమేనని అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేనని ప్రాధేయపడ్డారు ఇది మన మన దగ్గర తీసుకొచ్చే పెట్టుబడిదారులు మన దగ్గర తీసుకొచ్చే వ్యాపారాలపైన తెలుగుదేశం పార్టీ కమిషన్ల దందా అయిందంటే ఇది కనపడుతుంది స్పష్టంగా ఇగో ఇదే పద్ధతి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లేక ఎక్స్వైజడ్ ఎవరైనా పోయి మేము అక్కడ పోయిన పెట్టుబడి తెచ్చిన ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు అంటే ఆ వేల కోట్లలో పర్సెంటేజ్ కోసం రా అనేది పెద్ద అనుమానం ఇయ్యాలి ఎందుకంటే మామూలు స్క్రాప్ వ్యాపార దగ్గరనే నాకు యాభై నుంచి కోటి రూపాయలు యాభై లక్షల నుంచి కోటి రూపాయల ప్రతి నెల ఇస్తేనే తప్ప నువ్వు నా నియోజకవర్గంలో వ్యాపారం చేయలేవు ఒక సాధారణ ఎమ్మెల్యే బెదిరించే పరిస్థితి ఉంటే మంత్రులు ముఖ్యమంత్రుల పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏ స్థాయిలో వాళ్ళ బెదిరింపులు ఉంటాయి అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి చెప్పిండు కాపాడండి అని మరి ఇప్పుడు ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎమ్మెల్యేని పార్టీని సస్పెండ్ చేస్తారా ఆయన పైన కేసులు పెడతారా నిజంగానే ఎమ్మెల్యేని పార్టీని సస్పెండ్ చేసి కేసులు పెడితే అది మీకు చిత్తశుద్ధి ఉన్నట్టే మీ మీకు కమిట్మెంట్ ఉన్నట్టే కానీ మరి ఆ రకంగా ఉంటుందా లేదా అంటే ఆయన ఎవరైతే సుశీల్ చౌదరి ఉండో ఆయన పైన ఉల్టాగా పెట్టిన ఆశ్చర్యం లేదు ఇది ఒక వార్త దేవుడు కేసరు రాష్ట్రంలో పెద్ద ఆలయాల వద్ద ప్రైవేట్ హోటల్ నిర్మాణం ఈ మేరకు ప్రతిపాదనల తయారీకి సీఎం చంద్రబాబు ఆదేశించారట దాదాపు ప్రతి పెద్ద ఆలయం వద్ద ఇప్పటికే అందు అందుబాటులో గదులు గదులున్నాయి మళ్ళీ కొత్తగా ప్రైవేటు హోటల్స్ నిర్మాణం ఎందుకని అధికారుల చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ఆలయ పరిసరాల్లో నాలుగు వేల మూడు వందల యాభై ఐదు ఎకరాలు విలువైన స్థలాలు ఉన్నాయి ఇక్కడ వ్యాపార అవకాశాలు అధికంగా ఉండటం వల్ల ఈ నిర్ణయం పట్టణ ప్రాంతాల్లో విలువైన ఖాళీ భూముల వివరాలు కూడా కోరిన సీఎం అన్ని ఆలయాలు బ్యాంకు డిపాజిట్ల వివరాలు సిద్ధం చేయాలనే ఆదేశం మొత్తానికి బ్యాంకు బ్యాంకు వివరాలు ఆలయాలకు సంబంధించిన భూములకి ఎసరబెట్టే కార్యక్రమం నాలుగు వేల మూడు వందల యాభై ఐదు ఎకరాలు ఉందట అంటే ఆలయాల చుట్టూ దగ్గరలో ఉన్న భూములు ఆ భూములకు ఎసరబెట్టే కార్యక్రమం స్టార్ట్ చేశారట అక్కడ ప్రైవేటు వ్యాపారస్తులకు ఆ భూములు కట్టబెట్టి అక్కడ పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ కట్టి వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళకి అవకాశాలు ఇస్తారట ఆ ప్రైవేటు వ్యాపారులు మరి తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న వ్యాపారులు ఉంటారా అనేది ఇప్పుడు చర్చ అధికారులు వీస్తుపోతారట ఆల్రెడీ కాటేజీలు ఉన్నాయి గెస్ట్ హౌజ్లు ఉన్నాయి వస్త్ర గృహాలు ఉన్నాయి పెద్ద పెద్దవి ఇవాళ మళ్ళీ హోటల్స్ అవసరమైంది అది కూడా ప్రైవేటు హోటల్స్ మళ్ళీ ఆ ఆలయాల ఆధ్వర్యంలో నిర్మించి ఆలయాలు నిర్వహిస్తే ఏం కాదు కానీ ప్రైవేట్ హోటల్స్ అనే ప్రస్తావన ఎందుకు వస్తుందంటే ఇక లీజుకి ఇస్తారు అనమాట లీజ్కి ఇచ్చి తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ అంటారు నామినల్ ఫీజుతో లీజ్కి ఇస్తారు గతం ఆ తొంభై తొమ్మిది ఏళ్ళు ఆ భూమిపైన దేవాదాయ భూమిపైన అత్యంత కాస్ట్లీ కమర్షియల్ ఏరియాలో ఉన్న భూమిపైన ఇగో ప్రైవేటు వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు నిర్వాహకం ఎట్లా ఉండబోతుందని వాళ్ళ పెత్తనం ఉండబోతుందని చెప్పి సాక్షి పేపర్ వార్త రాసింది వాస్తవంగా ఇది ఇది ఆయన బ్యాంకు డిపాజిట్లు కూడా ఏమేమి ఉన్నాయి ఏ ఆలయాలకి ఎంత ఎంత డిపాజిట్లు ఉన్నాయో అవి కూడా వివరాలు నాకు కావాలంట మరి వాటికి ఏమైనా ఎసర పెడతారా తీసుకొచ్చి ప్రభుత్వం ఆడుకునే ప్రయత్నం చేద్దా ఎందుకంటే హిందూ మనోభావాల ప్రకారం హిందువులు విరాళాల రూపంలో అక్కడ వేసే ఏదైతే హుండీలో వేసే చందాలపైన కూడా ప్రభుత్వం పెత్తనం చేసే పరిస్థితి వస్తున్నాయో కానీ డిపాజిట్లు ఏమన్నాయో చూడండి అనట వాస్తవంగా ఈ హోటల్స్ అవసరం అయ్యాయి దాదాపు అన్ని పెద్ద ఆలయాల దగ్గర కాటేజీలు ఉన్నాయి రూమ్స్ ఉన్నాయి గెస్ట్ హౌజ్లు ఉన్నాయి అన్ని అన్ని స్థాయిలు విఐపి వివిఐపి సామాన్యులు జనరల్ రూమ్స్ అన్ని రకాల రూమ్స్ ఉన్నాయి మరి ఇవాళ మళ్ళీ హోటల్స్ ప్రస్తావన ఎందుకు వస్తుందంటే ఇక దీన్ని అధికారం ఉంది కాబట్టి అడ్డం పెట్టుకొని వ్యాపారానికి ఉపయోగించుకునే కార్యక్రమం ప్రభుత్వ స్థలాలని ఇక వస్తుంది దాదాపు నాలుగు వేల ఎకరాల పైన ఉందట ఇది ఒక వార్త చంద్రబాబు నీ రాజకీయ స్వార్థం కోసం తిరుమలను అపవిత్రం చేస్తావా నీ వంద రోజుల పాలన వైఫల్యాల నుంచి ప్రజలను దృష్టి మారించడానికే ఇంతలా దిగజారుతావా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తుండు రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవాలనే దుర్మార్గ మనస్తత్వం ప్రపంచంలోనే ప్రపంచంలో నీ ఒక్కడికే ఉంది ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని తిరుమల ఆలయానికి అపవిత్రత ఆపాదిస్తావా లడ్డూ తయారీ ప్రక్రియను దారుణంగా అభాస్ పాలు చేస్తావా నెయ్యిపై రెండు నెలల క్రితం వచ్చిన నివేదికను ఇప్పుడు టీడీపీ కార్యాలయంలో విడుదల చేస్తావా రాజకీయంగా కొట్లాడాలనుకుంటే నాతో కొట్లాడు రాజకీయ స్వార్థం కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డ చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ప్రధానికి సీజీఐకి లేఖ రాస్తాం చంద్రబాబుకు దేవుడి మీద భక్తి ఎప్పుడూ లేదు ఉండదు నేను రాసి చెప్తున్నా దేవుడిని రాజకీయం కోసం ఉపయోగించుకునే అత్యంత హేమైన హీన మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు టీటీడీకి ఏదైనా చెడు జరిగిందంటే అది చంద్రబాబు హయాంలోనే జరుగుతుంది మిగతా ఎవరి హయాంలోనే జరగదు ఎందుకంటే చంద్రబాబుకు దేవుడు అంటే భక్తి లేదు భయం లేదు అని చెప్పి ఒక వార్తని తిరుమల చంద్రబాబు నాయుడు గారు నీ స్వార్థం కోసం నీ యొక్క రాజకీయ స్వార్థం కోసం తిరుమలని కూడా అపవిత్రం చేస్తావా అది నీ వల్లనే సాధ్యమైంది ప్రపంచంలో ఎవరికి ఆ సాహసం చేయడు అత్యంత పవిత్రమైన దేవాలయాన్ని కూడా ఇలా నువ్వు దాని యొక్క పవిత్రతను దెబ్బతీసే కార్యక్రమం రాజకీయం కోసం చేసిన అనేది ఆయన చెప్తుండే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండు ఘాట్ అయిన వ్యాఖ్యలు చేసిండు ఘాట్ అయిన కౌంటర్ ఇచ్చిండు వాస్తవంగా ఈ ఎపిసోడ్లో నిజంగానే లడ్డూలో లడ్డు తయారీలో అపవిత్రం జరిగింది కొవ్వులు కలిసినాయి జంతువులు నూనెలు కలిసినాయి జంతు కొవ్వు కలిసిందంటే అది ముమ్మాటికి వందకి వంద శాతం తప్పు అపవిత్రం చేసినట్టే అది ఎవరు చేసిన అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పక్కన పెడితే ముమ్మాటికి అది వందకి వంద శాతం హిందువుల మనోభావాలు దెబ్బతీయటమే వాళ్ళని శిక్షించాల్సింది దాంట్లో డౌటే లేదు కానీ విచిత్రం ఏంటంటే ఎప్పుడో జూన్ ఇరవై మూడు నాడు ఎన్డీడిబి రిపోర్ట్ ఇచ్చింది మాకు అని చెప్తున్నారు దాంట్లో ఆవు కొవ్వు ఆవు నెయ్యి కలిసిందని మరి జూన్ ఇరవై మూడు నాడు రిపోర్ట్ వస్తే ఇంతమంది ఇంతవరకు ఎంతమంది టీటీడీకి సంబంధించిన ఇంటర్నల్ ఉండే ఎంప్లాయీస్ని సస్పెండ్ చేశారు ఎంతమంది జైలుకి పంపారు అంటే శూన్యం అంటే ముఖ్యమంత్రి అది చంద్రబాబు నాయుడు గారా లేదా జగన్మోహన్ రెడ్డి గారా ఎవరున్నా ముఖ్యమంత్రి పోయి లడ్డూలు తయారు చేయడు ముఖ్యమంత్రి పోయి లడ్డూల్లో ఎంత నెయ్యి కలపాలి ఎంత జీడిపప్పు కలపాలి పప్పు కలపాలి చెప్పడు అక్కడున్న ఎగ్జిక్యూషన్ చేసే ఎంప్లాయీస్ వాళ్ళ పైన ఇంతవరకు చర్య తీసుకున్నారా మీకు జూన్ ఇరవై మూడు నాడు వస్తే జూన్ ఇరవై మూడు జూలై ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడు సెప్టెంబర్ మూడు నెలలు అయింది దాదాపు తొంభై రోజులు దాటిపోతుంది ఎందుకు దానికి సంబంధించిన ఎంప్లాయీస్ పైన ఈ రోజు వరకు కేసు పెట్టలేదు చర్యలు తీసుకోలేదు నిజంగానే ఉంటే దాన్ని డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా వచ్చింది ఆ రిపోర్టు తెలుగుదేశం పార్టీలు ప్రెస్ మీట్లు పెట్టి సోషల్ మీడియాలో పెట్టి చెప్పిన తర్వాత నిన్న టీటీడీఈఓకి సీఎం గారు ఆదేశం జారీ చేశారు ఇదేదో తెలుగుదేశం పార్టీకి వైసీపీ మధ్య వారి లెక్క ప్రజల్లోకి వెళ్ళిపోతుంది దీంట్లో నిజం లేదనుకుంటారు మీరు చెప్పండి నమ్ముతారు అని చెప్పి ఆయనతో నిన్న ప్రెస్ మీట్ పెట్టించారు టీటీడీఈఓతోని నిన్న ఇటువైంది జూన్ ఇరవై మూడున రిపోర్ట్ వస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు పెట్టాలి కదా ప్రెస్ మీటు బయటికి చెప్పాలి కదా నిజంగానే వద్దు దీన్ని బయటికి చెప్పొద్దు ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పవిత్రత బయటపడొద్దు పవిత్రతను మనం బజారు పాలు చేయొద్దు అనుకుంటే అసలు చెప్పొద్దు బయటికి అసలే చెప్పొద్దు ఈరోజు కూడా చర్యలు తీసుకోవాలి లోపల ఇంటర్నల్ యాక్షన్స్ ఉండాలి ఇంటర్నల్ ఎంక్వైరీ ఉండాలి ఇవాళ ఎందుకు చేశారంటే వంద రోజులు మా మంచి పరిపాలన మన మంచి ప్రభుత్వం అని చెప్పి ఒక కార్యక్రమం చేస్తున్నారు దాంట్లో నిలదీస్తారు రైతు భరోసా గురించి తల్లికి వందనం గురించి రకరకాల స్కీముల్ని బీసీలకు పెన్షన్ గురించి వీటన్నిటిపైన నిలదీస్తారు కాబట్టి డైవర్షన్ చేయడానికి మరి ఈరోజు తీసుకొచ్చారా లేదు రాజకీయం కోసమే తిరుమలని వాడుకుంటున్నారా నిజంగానే తిరుమల పవిత్రత కోసం తిరుమల దాని యొక్క ఔన్నత్యం పెంచడానికి అయితే దాంట్లో నిజంగా లోటుపాటు జరుగుంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ పైన కేసు పెట్టాలి ఇంటర్నల్ ఎంక్వైరీ చేయాలి ఇంటర్నల్ యాక్షన్ తీసుకోవాలి అవి లేవు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి నెయ్యి కలిపి జగన్మోహన్ రెడ్డి నెయ్యి కలుపుతారా అన్న నెయ్యి కలిపేది ఇవాళ చంద్రబాబు నాయుడు కలుపుతుందా దట్టు జూన్ పన్నెండు అంటే చంద్రబాబు జూ జులై జూలై ఇరవై మూడు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆ రోజు వచ్చిన ట్యాంకులో ఉన్న నెయ్యిని టెస్ట్ చేస్తే వచ్చిందట అది అంటే ఇలా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్ట అనేది ఇలా జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతున్నారు ఈ విషయాలన్నిటిపైన ఆయన నిన్న చాలా సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టారు ఇది జులైలో జరిగిన రిపోర్టు జులైలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏముంది అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తున్నాడు అది జులై జరిగిందా జూన్ జరిగిందా పక్కన పెడితే ఈ తిరుమల పవిత్రతను బజారు పాలు చేయడం తిరుమల పవిత్రతను తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లలో పెట్టడం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి దురదృష్టం ఇవ్వ ఇట్లాంటి నాలుగు గోడల మధ్యలో తెలుసుకోవాల్సిన అంశాలు నాలుగు గోడల మధ్యలో యాక్షన్ తీసుకోండి తప్పలేదు కానీ యాక్షన్ తీసుకోవాల్సిన పద్ధతులు నిజమైన నిజంగానే తప్పు జరిగితే యాక్షన్ తీసుకోవాల్సిన పద్ధతులు చేయట్ల దీనికి ఓన్లీ రాజకీయ కోణంలో రాజకీయానికి వాడుకోవడానికి అంటే జగన్మోహన్ రెడ్డి పైన విషంగాకి జగన్మోహన్ రెడ్డిని అబాస్ పాలు చేయడానికి చేస్తున్నారు అనేది ఆయన తప్ప ఇది సక్సెస్ కాదు ఇది ఉల్టా తెలుగుదేశం పార్టీకి మీకే కొట్టుకుంటుందని ఆయన చెప్తుండు ఇది వంద రోజుల పాలన మొత్తం మోసమే ఆ మోసం కోసం దీన్ని పెట్టారు దీన్ని ఈ రోజు తీసుకొచ్చారు జూలై ఇరవై మూడు రిపోర్ట్ వచ్చిందని అని చాలా సూటిగా అడుగుతుంది దానికి సమాధానం లేదు ఇది ఒక వార్త చంద్రబాబు ఆరోపణలో నేను నమ్మడం లేదు సీఎం వ్యాఖ్యలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలి బీజేపీ నేత మాజీ ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ కూడా చేసిండే ఐవైఆర్ కృష్ణారావు లడ్డు వ్యాఖ్యలపై సీఎం ఆధారాలు చూపాలి నిజ నిధారణ జరపకుండా సీఎం అలా మాట్లాడటం సాధికారు సరికాదని విహెచ్పి దక్షిణాంధ్ర రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి అట ఉద్యోగులను అవమానపరిచేలా బాబు వ్యాఖ్యలనే మతం పేరుతో రెచ్చగొట్టేందుకు చూస్తున్న వారిని ప్రజలు తిరస్కరించాలి టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల అధ్యక్షులు కందారప్ప మురళి మొత్తానికైతే కొంతమంది చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మేము నమ్మట్లేదని ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు చెబుతుంటూ హిందూ విశ్వహిందూ పరిషత్తు వాళ్ళు కూడా ఆ వ్యాఖ్యలకు ఆధారాలు చెప్పకుండా బయట పెట్టి బజార్ చేయొద్దు దేవాలయం యొక్క పవిత్రతను బజార్పాలు చేసే కార్యక్రమం చేయొద్దు మీరు ఒక సీనియర్ ముఖ్యమంత్రి అయినా సీనియర్ రాజకీయ నాయకుడు దట్టు ఆ జిల్లాతోనే ఆ తిరుపతితోని ప్రత్యక్ష అనుభవం ఉంది ఆయన పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు అట్లాంటి వ్యక్తి నిజంగానే తప్పు చేస్తే తప్పుకి ఎట్లా దాన్ని సరిచేయాలి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాల్సింది ఎట్లా అనేది పక్కన పెట్టి పబ్లిసిటీ చేసే కార్యక్రమం పబ్లిసిటీతోని పబ్బం గడుపుకోవడం కాదు తప్పు చేసిన వ్యక్తుల్ని శిక్షించే కార్యక్రమం ఎందుకు పబ్లిసిటీ ఏం అవసరం దానికి అదే మన రాజకీయ స్కీమా నిజంగానే దాంట్లో లోపాలు జరిగితే తప్పులు జరిగితే తప్పు చేసిన వ్యక్తులను శిక్షించే కార్యక్రమం పక్కన పెట్టి పేపర్లకి టీవీలకి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే అది ఏమంటారు పబ్లిసిటీ అంటారా పవిత్రతని అపవిత్రం జరిగిందనే దాన్ని ఇంకా పది మందికి చెప్పడం అంటారు కానీ దాన్ని నిజంగానే గుట్టుగా చర్యలు తీసుకోవటం అనరు అసలు ఆడ జరిగిందేదో కానీ మీ పబ్లిసిటీ వల్ల ఇంకొద్దిగా అవుతుంది ఆడ జరిగిన లోపం ఏందో తప్పేందో కానీ మీరు చేసే పబ్లిసిటీ మీరు చేసే సోషల్ మీడియా హంగామాతోని తిరుమల పవిత్రత ఇలా ఇంకా ఎక్కువ అపవిత్రం అయిపోయింది ఇది ఆ ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతారు విహెచ్పి వాళ్ళు చెప్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇది ఎట్టి పరిస్థితులు నమ్మటానికి వీలు లేకుండా ఉంది అని చెప్పి చెప్తున్నారు శ్రీవారి లడ్డుపై లడ్డుపై వివాదం బాబు పక్కా స్కెచ్తోనే రాజకీయంగా దెబ్బ దెబ్బతీయడానికి భక్తుల మనోభావాలతో చంద్రబాబు చెలగాటం ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికతోనే జంతువులకు కలిసిన నెయ్యితో తిరుమల లడ్డూలు తయారు చేశారని ఆరోపించారా వైఎస్ఆర్సీపీని రాజకీయంగా దెబ్బతీయడమే ఆ ప్రణాళిక లక్ష్యమా రాజకీయ స్వార్థం కోసం కలియుగ ప్రత్యక్ష దయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అబాస్ పాల్ చేసి కోట్లాది మంది భక్తుల మనోవాళ్ళు దెబ్బతీసే దుస్సాహసానికి ఒడిగట్టారా అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు శ్రీవారి భక్తులు టీటీడీ అధికార వర్గాలు రాజకీయ విశ్లేషకులు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ఈవో శ్యామలారావు శుక్రవారం మీడియాతో వెల్లడించిన వివరాలతో పాటు ఆయన మాట మార్చిన వైనంతో సీఎం చంద్రబాబు కుట్ర బట్టబయలైందని వారు స్పష్టం చేస్తున్నారు జూన్ పద్నాలుగున ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ ఈవోగా శ్యామలారావుని నియమించిండు ఆయన వాస్తవంగా గతంలో వెజిటేబుల్ ఫ్యాట్ కలిసిందని చెప్పిండు ఇవాళ మళ్ళీ నిన్న వచ్చి జంతువుల ఫ్యాట్ కూడా ఉందని అది కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిండు అంత ముందు చెప్పలే అంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేశారు ఏదో జరిగిందని ఒకవైపు జనంలో చర్చ నిజంగానే జరిగి ఉంటే టీటీడీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడతారు అని దానికి సంబంధించి నిన్న ఆయనతో చెప్పించారు మొత్తానికి కొవ్వులు అని చెప్పి ఇదంతా చూస్తుంటే నిజంగానే పక్కా స్కెచ్ కోతమే టీటీడీని వివాదాల్లోకి లాగిండా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీని దెబ్బతీయాలని కానీ ఈ రకంగా దెబ్బతీయాలంటే కాదు ప్రజలకు మంచి చేసి ప్రజల మన్నలను పొందితే తప్ప ప్రతిపక్ష పార్టీలపైన ఏదో ఒక రకంగా విషంగా కక్కి దాన్ని దేవుడికి కూడా అంటగట్టే పరిస్థితి వస్తే అది అంత ఈజీగా వర్కౌట్ అయ్యే పరిస్థితి కాదు అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది వంద రోజుల పాలన మొత్తం మోసమే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎక్కడా లేదు వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలు అమ్మేడైన ధర్మమేనా ఇది ఒక వార్త ఆయన చెప్తున్న పరిస్థితి దృష్టిని మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ రాష్ట్రంలో చంద్రబాబు రాజక అటవీకి పాలన మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నా ధర్నా చేస్తే ప్రజల దృష్టి మళ్లించేందుకు వెంటనే చంద్రబాబు మదన పెళ్లి ఫైల్స్ తగ్గదాం కట్టడం దృష్టి సృష్టించారు రాష్ట్ర వ్యాప్తంగా రెసిడెన్షియల్ స్కూళ్ళు ట్రిపుల్ ఐటీలు హో హాస్టల్స్లో ఫుడ్ పాయిజనింగ్ జరగడంతో పాటు గోరుముద్ద ఆహార నాణ్యత అన్యాయంగా ఉందని పిల్లలు అల్లాడుతుంటే అదే సమయంలో చంద్రబాబు స్వీకారం ముప్పై ఏళ్ళంటూ డైవర్షన్ చేశారు ఇది ఎక్కడికక్కడ డైవర్షను స్కిల్ స్కామ్లో తను అరెస్ట్ చేయడం తనకు బాగా దగ్గర బంధువుతో ఉన్న దగ్గర బంధువుగా ఉన్న బంధువుతో ఉన్న ఈనాడు మార్గదర్శి నేరాలను బట్టపై బయట పెట్టారని ఐఏఎస్లు ఐపీఎస్లను చంద్రబాబు ఏదిస్తున్నారు దీనిపై సర్వత్ర విమర్శలు రావడంతో ముంబై సిటీ సినీ నటిని అడ్డం పెట్టుకొని మరో డైవర్షన్ స్టోరీని తీసుకొచ్చారు అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క డైవర్షన్ తీసుకుతాను అనేది వైఎస్ఆర్ చెప్పి ఇక పేదలకు సంబంధించి విజయవాడలో శుక్రవారం సాయంత్రం నుంచి ముమ్మరంగా వర్షాలు పడతాయని బుధవారం నాడు అల్లర్లు అలర్ట్ చేసిన సమయం ఉన్న చంద్రబాబు పట్టించుకోలేదు ఇరిగేషన్ రెవెన్యూ శాఖ హోంశాఖ కార్యదర్శితో పరిస్థితి పరిస్థితిని సమీక్షిస్తే అరవై మంది చనిపోయే పరిస్థితి ఉండేది కాదు విజయవాడ ఏలేరులో మ్యాన్మేడ్ ఫ్రస్ట్ సృష్టి ఫ్లడ్స్ సృష్టి సృష్టించి వరద యంత్రాలు దారుణంగా విఫలమయ్యారని ఈ పరిస్థితి నుంచి తప్పించుకుని ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ప్రకారం మళ్లించేందుకు ప్రకాశం బ్యారేజ్కి బోట్లను పంపించి ధ్వంసం చేయడానికి ప్రయత్నించారంటూ ప్రచారం చేశారు అసలు ఆ బోట్లను చంద్రబాబు ఇసుక మాఫియాలో భాగంగా అక్కడ పెట్టుకున్నారు వాటర్ ఫ్లో వల్ల అవి బ్యారేజీకి కొట్టుకు వచ్చాయి వాటితో ప్రకాశం బ్యారేజీని ముంచేస్తున్నారంటూ అసత్య ప్రచారాన్ని ఒడిగట్టారు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలన్న స్కాములపై కార్మిక విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తుంటే ముగ్గురు సీనియర్ అధికారులపై సస్పెన్షన్ వేస్తూ మరో డైవర్షన్ ఇట్లా ఒక్కొక్క సందర్భంలో ఏదో ఒక రకమైన డైవర్షన్ తీసుకున్నారు ఇవాళ వంద రోజుల పాలనలో మా మంచి ప్రభుత్వం అని చెప్పి మన మంచి ప్రభుత్వం అని చెప్పి పోతున్నారు దీంట్లో ఏ మంచి జరగలేదు అంత మోసం జరిగింది తప్ప మోసం మంచి జరగలేదని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి దీన్ని తిరుపతి లడ్డు తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగింది అపవిత్ర జరిగింది లడ్డూ విషయంలో అని చెప్పి ఒక సెంటిమెంట్ని రాజేసే కార్యక్రమం చేస్తుండడు అని చెప్పి ఆయన చెప్తున్నాడు మొత్తం వంద రోజులు జరిగింది వంద రోజుల పాలన మొత్తం మోసం తప్ప దగా తప్ప దీంట్లో ఏం లేదని ఆయన చెప్తుండు ఇది ఈనాడుకు సంబంధించి సాక్షికి సంబంధించి ఈనాడు ఆంధ్రజ్యోతి చూద్దాం ఇంత అపచారమా దేశమంతటా లడ్డుపై గగ్గోలు కొవ్వు కలిసిన నెయ్యితో ప్రసాదాల జగన్ నిర్వాహకంపై సర్వత్రా బగ్గు సిబిఐ విచారణకు పెరుగుతున్న డిమాండ్ ఇంత అపచారమా అది జరిగిందో లేదు కానీ మీరు చేసేది అపచారం ఎక్కువైంది ఇప్పుడు ముందు అసలు ఆడు నిజంగానే కొవ్వు కలిసిందా లేదా కానీ విచారణ చేయండి చేయాలి శిక్షించాలి జరిగి ఉంటే ఇక జగన్ అయిపోయి నెయ్యి కలిపినట్టు ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక రాసింది వార్త అసలు ఆడ జరిగిన అపచారం కంటే అపవిత్రత కంటే మీరు చేసే పబ్లిసిటీ వల్ల ఇంకా ఎక్కువ అభాసు పాలు చేస్తున్నారు టీటీడీని టీటీడీ యొక్క పవిత్రతని మంట కలిపే కార్యక్రమం ఇవాళ ఆంధ్రజ్యోతి ఈనాడు తెలుగుదేశం పార్టీ చేస్తుంది నిజంగానే జరుగుంటే తప్పనిసరిగా శిక్షించాలి దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి సీక్రెట్ ఆపరేషన్ చేయాలి దీన్ని బయటపెట్టి బజారు పాలు చేయటం అంటే దీని వెనక రాజకీయ కుట్ర ఉంది రాజకీయ లబ్ధి కోసమే అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఏ అంత ఆరాటమైంది ఇంత అపచారం అంటే ఇంత అపచారంగా ఎందుకు పబ్లిసిటీ చేయాలి మరి అవసరమా పబ్లిసిటీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండి ఆయన పోయి నెయ్యి కలుపుతారా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో రేపు రేపు భవిష్యత్తులో ఏదన్నా ఆడ కల్తీ జరిగితే ఆయన పోయి కలిపినాడ దాని అర్థం అది ముఖ్యమంత్రి ఎవరున్నా అక్కడున్న ఎంప్లాయీస్ దానికి సంబంధించిన యంత్రాంగం ఉంటుంది దానిపైన చర్యలు తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి బొమ్మేసి ఇంత అపచారమా అని మీరు అపచారం చేస్తారు మీరు అపకీర్తి చేస్తారు అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు సంప్రోక్షణ చేయండి కల్తీ నెయ్యితో ఘోర అపచారం శ్రీవారి ఆలయ శుద్ధికి సీఎం ఆదేశం సంప్రోక్షణ చేయండి అంటుండు జులై వచ్చిన నెయ్యిని ల్యాబ్కు పంపితే జులై ఇరవై మూడున రిపోర్ట్ వచ్చింది అలా ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు ఎవరిని సంప్రోక్షణ చేయాలనేది ఇవాళ కొంతమంది అడుగుతున్నారు మీ ప్రభుత్వంలో జరిగింది మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు చే చేశారు అప్పుడు టీటీడీ యువగా శ్యామలారావు గారు ఉన్నారు మరి ఎవరికి చేయాలి సంప్రోక్షణ ఎవరి నిర్వాహకం వల్ల అయింది అనేది కూడా ఇలా ఒక చర్చ నడుతుంది యజ్ఞం చేస్తున్నాం దేనికోసం చంద్రబాబు నాయుడు గారు యజ్ఞం అంటే పేదల కోసం పెద్దోళ్ళ కోసం యజ్ఞంలో బీసీలకు యాభై ఏళ్ళు నిండితే పెన్షన్ ఇస్తానన్నారు ఇచ్చారా తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఇచ్చిండు మీరు ఇస్తారా ఆపారా వాలంటరీ వ్యవస్థను ఉంచారా తీసేశారా రైతు భరోసా ఉన్నదా పోయిందా ఎక్కడ యజ్ఞం చేసేది ఎవరి కోసం యజ్ఞం చేస్తారు ఎవరి బాగ్ కోసం మీ యజ్ఞం అనేది ఇలా పేద ప్రజలు రైతులు అడుగుతున్నారు మహిళలు అడుగుతున్నారు మహిళలకు ఇస్తానన్న పదిహేను వందల రూపాయల నెలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సు ప్రయాణం ఏది మరి మీ యజ్ఞంలో వీళ్ళు ఇవ్వా మీరు చేసే యజ్ఞంలో ఈ అంశాలు ఇవ్వా మీరు చేసే యజ్ఞంలో బడాబాబులు పెద్దవాళ్ళకి సంబంధించి ఉన్నాయా పారిశ్రామికవేత్తలో పెట్టుబడుదలకు సంబంధించిన అంశాలు ఉన్నాయా లేదా మద్యం తొంభై తొమ్మిది రూపాయల గీటం మీ యజ్ఞంలో ఉందా ఎక్కువ మద్యం ఎట్లా అమ్మేయాలి అనే పద్ధతి మీ యజ్ఞంలో ఉందా అనేది అలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు యజ్ఞం చేస్తారట చంద్రబాబు నాయుడు గారు ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఈనాడు పేపర్ సేమ్ ఘోరం అపచారం ఇది కూడా ఈనాడు కూడా బ్యాన్ అయ్యడమే ఘోరం చేస్తుంది అపచారం జరుగుతుంది ఈ పబ్లిసిటీ చేసేవాళ్ళు ఎక్కువ చేస్తారు ముందు ఆడ ఏం ఘోరం జరిగిందో అపచారం జరిగిందో జరిగి ఉంటే చర్యలు తీసుకుంటారు తీసుకోవాలి కూడా దానికి ఇది కాదు పద్ధతి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి దాన్ని ఇట్లా బజార్న పడేసి అపచారం జరిగింది అపచారం జరిగిందని ఒకసారి జరిగితే వంద సార్లు మీరు అంటున్నారు చూడండి ఆ జరిగింది ఒకసారి అయితే జరిగి ఉంటే ఒకవేళ చర్యలు తీసుకునేది పక్కన పెట్టి ఈ పబ్లిసిటీ స్టాంట్ ఏదైతే చేస్తున్నారో దీనివల్ల ఇంకొక పెద్ద అపచారం జరుగుతుంది ఇది వైకాపా నేత విద్యాసాగర్ అరెస్టు కటి నటి కదాంబరి జత్వానీ కేసులో ప్రధాన నిందితుడు డెహ్రాడూన్లోని లోని ఓ రిసార్ట్ లో అదుపులోకి తీసుకున్నారట విజయవాడ పోలీసులు ముంబైకి చెందిన నటి కదాంబరి జత్వాని ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసులో వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ అరెస్ట్ అయ్యారు శుక్రవారం ఉదయం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో విజయవాడ పోలీసులకు పట్టుబడ్డారు అక్కడ ఓ సి ఓ రిసార్ట్లో విలాసాల్లో మునిగితేలుతుండగా ఆయన అదుపులో తీసుకున్నారు అనంతరం అక్కడే మూడో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో నిందిటిని ఆధారపరిచారట ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ రిసార్ట్లో విలాసాలు చేస్తుండట ఈ కదాంబరి కదాంబరి జత్వాని కేసులో ప్రధాన ముద్దాయి కుక్కల విద్యాసాగర్ ఆయన నిన్న దొరికినట డెహ్రాడూన్లో ఒక రిసార్ట్లో ఎంజాయ్ చేస్తానట పట్టుకొచ్చారు అరెస్ట్ చేసి ఇది ఒక వార్త రైట్ చూద్దాం తిరుమల లడ్డూకు అపచారం కేంద్రం సీరియస్ అయిందట సమగ్ర నివేదిక ఇవ్వండి అని చెప్పిందట సీఎం చంద్రబాబుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా ఫోను లడ్డూ తయారులో జంతువులకు వాడకంపై ఆరా బాధ్యులను గుర్తించాలని సూచన ఎట్లా గుర్తిస్తారు బాధ్యులను గుర్తిస్తారు చర్య తీసుకుంటారు తీసుకోవాలి కూడా కానీ అది పెట్టి పబ్లిసిటీ ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు కేంద్రమైన దీంట్లో జోక్యం చేసుకొని ఇంకా బజార్కి ఇడ్చే కార్యక్రమం టీటీడీని చేయొద్దు దానివల్ల లాభం లేదు నష్టం ఎక్కువ ఉంటుంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నమ్మకాలపైన విశ్వాసాలపైన నీలి మేఘాలు గమ్ముకుంటాయి కమ్ముకునేలాగా చేస్తున్నారు నిజంగానే దాని పవిత్రతను కాపాడాలంటే గుట్టుగా ఉంచాల జరిగి ఉంటే గుట్టుగా ఉంచి గుట్టుగానే చర్యలు తీసుకోవాలి తప్ప దాన్ని బజార్ను పెట్టి పది మందికి పబ్లిసిటీ చేస్తే దాని పవిత్రత ఏం కావాలా చిన్న చిన్న విషయాల్లో కూడా కుటుంబాల్లో ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగితే కూడా దాన్ని గుట్టుగా ఉంచుకుంటారు కుటుంబ సభ్యులు బయట పెట్టుకోరు బయట పెట్టుకోవడం అంటే తెలుగు తక్కువతానమంటారు ఇలా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది పబ్లిసిటీ చేస్తున్నారు బయట బజార్ను పెట్టి బట్టలు ఊడిదేసే కార్యక్రమం చేస్తున్నాడు దీనివల్ల ఏ హిందూ మనోభావాలు అయితే దెబ్బతింటున్నాయో దానికి ప్రధాన కారణం ఇవాళ పబ్లిసిటీ చేసేటోళ్ళు అవుతున్నారు ఆడ జరిగిన తప్పు చేసినోడు బాధ్యుడు వాడిని చే శిక్షించాల్సిందే అది పక్కన పెట్టి ప్రచారం చేసి పదే పదే పదిసార్లు అన్నదాన్నే పదిసార్లు అంటే వాళ్ళకి పబ్లిసిటీ అయి తప్ప అపవిత్రం ఇంకా ఎక్కువ అయింది తప్ప పవిత్రత పెరగదు పవిత్రత పెరగాలంటే ఏం చేయాలో గుట్టుకుంచాలి అయితే కేంద్ర ప్రభుత్వం నిన్న సీరియస్ అయిందట సమగ్ర దర్యాప్తు చేసే నివేదిక మాకు ముందు ఇవ్వండి సమగ్రమైన నివేదిక అని దానికి సంబంధించిన ఒక వార్త ఆంధ్రప్రభ ఇచ్చింది సీజేఐకి ప్రధానికి లేఖలు రాస్తాం బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు అక్షింతలు వేయాలి తిరుమలలో నెయ్యి కల్తీ అంటూ దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు దేవుణ్ణి వాడుకోవడం దారుణం టీటీడీ పరువును బజారు కిడ్స్తున్నారు వంద రోజుల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చు కప్పిపుచ్చుకునేందుకే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తుండు సీజేఐకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ప్రధానికి లేఖ రాస్తారట చిత్తశుద్ధి ఉంటే బీజేపీ చంద్రబాబుకి అక్షింతలు వేయాలి అని చెప్పి తిరుమల పవిత్రతను బజారుకి ఇచ్చి వంద రోజుల పనులపై వాళ్ళ యొక్క లోపాలను బయటపడకుండా కప్పించుకునే ప్రయత్నం చేస్తానని చెప్తుండు విశాఖ ఉక్కు కకా వికలం ఉద్యోగుల మరో మరోలేక ఇప్పటికే ఐదు వందల మంది నగర్నానికి బదిలీ మరో పద్నాలుగు వందల ఎనభై ఐదు మందిని ఇతర పరిశ్రమలకు తరలించవచ్చు అధికారులు ఉద్యోగులు కార్మికుల ఆందోళన విశాఖ ఉక్కు పైన దాదాపు సంవత్సరాలకు ఉద్యమం చేస్తాను ఆడపాపం వాళ్ళ పట్టించుకోవట్లే ఇప్పుడు బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అటు జనసేన పార్టీ కానీ వాళ్ళ అధికారంలో ఉండే వాళ్ళ స్టాండ్ ఏందో చెప్పట్లే ఇప్పటికే ఒక ఐదు వందల మందిని వేరే చోటకు బదిలీ చేశారట ఇంకో పద్నాలుగు వందల ఎనభై ఐదు మందిని మళ్ళీ రెడీగా ఉండమన్నారట మొత్తానికి ఉద్యోగులను తరలించే కార్యక్రమం చేస్తానంటే ఇక అది ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పే కార్యక్రమం మొదలైంది అని దాని అర్థం కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ పోయి మేము కట్టుబడి ఉన్న ఉశాఖ ఉక్కును కాపాడటానికి అంటారు మరి కట్టుబడి ఉంటే జరుగుతున్న దాన్ని ఎవడా పిండి మిమ్మల్ని కట్టుబడి ఉంటే కట్లు దింపారు కట్లు వేశారు ఎవడన్నా కాపాడకుండా అడ్డుకుంటున్నారా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆపాలి కదా ఇది ఒక వార్త ఇది ఈరోజు న్యూస్ అనాలిస్ట్లో వార్తలు రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం థ్యాంక్ యూ